పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర సక్సెస్ అయిందా అంటే చాలా మంది జనసేన నాయకులు కానివ్వండి చాలా వరకు జనసేన సపోర్టర్స్ అందరూ సూపర్ సక్సెస్ అంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి మిగతా కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి ఈ పెయిడ్ ప్రమోషన్ పెయిడ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ విజన్ లేదు ఇది అన్నీ కామన్గా జరుగుతున్నాయి అసలు రియాలిటీ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ అసలు ఏ ఒక అజెండాతో వచ్చాడు నిజంగా అజెండాను పూర్తి చేశాడా లేదని మనకి డీటెయిల్స్ చెప్పడానికి జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు గారు అయితే ఉన్నారు ఎంతో మాట్లాడారు నమస్తే అండి రియాలిటీగా పవన్ కళ్యాణ్ ఒక అజెండాతో అడుగు పెట్టారు వారాహి ఏమంటారు సక్సెస్ అయిందని అడిగితే ఏం చెప్తారు మీరు నూటికి 150% సక్సెస్ అనే చెప్తాను ఈరోజు మీరు చూసారు సభలు చూస్తే 10వ తేదీ జగదాంబ సభ కానివ్వండి 14వ తేదీ గాజువాక్ సభ కానివ్వండి అద్భుతమైన జనం బ్రహ్మరథం పట్టారు నవ్వుతూ నవ్వు భవిష్యత్ అన్నట్టు జనరల్గా మిగతా పొలిటికల్ పార్టీకి ఆ సైజ్ సభ చేయాలంటే ఒక 100 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఎందుకంటే జనాల్ని మొబిలైజ్ చేసుకోవాలి ఇక్కడ స్వచ్ఛందంగా ముఖ్యంగా మహిళల్ని గమనించినట్టయితే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి సభా ప్రాంగణం నుంచి పవన్ కళ్యాణ్ గారు వదిలి వెళ్ళిపోయినప్పటి వరకు 9, 9:30 వరకు ప్రాంతం వరకు అక్కడ నుంచి కదలకుండా మహిళలు నిల్చోవడం అనేది అద్భుతమైన విషయం అది అట్లనే యువత ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మేధావుల సెగ్మెంట్ కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే నా పర్సనల్ సర్కిల్స్లో అవనివ్వండి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన అద్భుతమైన వక్త అట్లానే పార్టీలో ఏదన్నా చెప్పాలి అనుకునేది క్రిస్టల్ క్లియర్గా చెప్పగలిగే ఏకైక నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోతే ఒక పార్టీ అధినేత అని నేనైతే గంటాపదంగా చెప్పగలను వైఎస్ఆర్సీపీ ఆరోపణ ఏంటంటే జనాలు చూసి పవన్ ఏదో ఓట్లు రాలిపోతాయి అన్నది గతంలో మీకు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలోని ప్రూవ్ అయింది 2019 కూడా ప్రూవ్ అయిందని చెప్తా ఉన్నారు అంటే అది ఎంతవరకు వాస్తవం అంటారు అదే నిజంగా రియాలిటీ ఒక జనాలు బాగా వస్తున్నారు ఆయన సినీ గ్లామర్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆయన కొంచెం మార్పు చెందినట్టు స్పీచెస్ కూడా చాలా మారినట్టు చాలా పాజిటివ్ టాకింగ్ నడుస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత మీ ఏంటి మీకేమనిపిస్తుంది అంటే ఇది అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా లేదా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండి ఆర్ఎస్ పిఆర్పిలో కూడా 18 ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చాయి ఇంకొక 25 ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు నేరో మార్జిన్తో పోయి ఉన్నాయి అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా మీకు సుమారు 20 లక్షలు ఓటింగ్ అయితే పడింది ఇప్పుడు అభ్యర్థులందరూ ఎవరు అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి 20 లక్షల ఓట్లు పడడం సుమారు 6 నుంచి 7% ఓటింగ్ రావడం అనేది చిన్న విషయం కాదండి ఖచ్చితంగా రోడ్డెక్కిన ప్రతి ఒక్కరు ఆ రోజు నోటు వేశారు కాకపోతే కొంతమందికి ఓటు హక్కు లేకపోయి ఉండొచ్చు ఆ రోజున ఈ రోజు అందరూ 2019కి 2024కి చాలా పరిణితి చెందిన పార్టీ కింద జనసేన పార్టీ ఉంది ఈరోజు జనాలు ఎక్కడికి వెళ్ళి అదే అంటున్నాను ఆ రోజు ఒక్క యువత ఉండేవాళ్ళు ఈరోజు ముఖ్యంగా మహిళలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి మీరు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించే చర్చ అయింది ఈరోజు అధికార పక్ష ఏవేవైతే అధికార పక్షం చేస్తున్న అకృత్యాలు అరాచకాలు ఉన్నాయో ఖచ్చితంగా జనసేన పార్టీ వాటిని ఎండగొడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎండగడితే ముందుకెళ్తున్నారు సార్ ముఖ్యంగా వారాహి యాత్ర అంటే ఒక ఎజెండాతో వచ్చారు కానీ ఎజెండాలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విమర్శలు చేయడానికి ఉపయోగించుకున్నారు తప్ప మీరేం చేస్తారనేది జనాలు చెప్పలేకపోతున్నారని చెప్పి ఒక అభిప్రాయం ఉంది సార్ జనాల్లో అది కొంచెం క్లారిఫై చేయండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రం యాత్రలు పెట్టారు చాలామంది జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి స్పెసిఫిక్గా ఏముంటుందండి ఒక రూలింగ్ పార్టీ ఇప్పుడు ఎవరిని అడిగినా టీడీపీ చేయలేదా ఖచ్చితంగా టీడీపీ ఆ రోజు చేసింది కాబట్టే ఈరోజు అధికారం 151 సీట్లతో మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అలాంటి మ్యాండేట్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆవేశం కానీ అదర్వైజ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మన పర్సనల్ ఫ్రంట్లో ఏమి ఇది ఉంటుందండి ఏమి అంటే ఇద్దరికి పడకపోవడం ఏమి ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఎన్నో ఆశలతో జనాలు ఓట్లేయడం అయితే జరిగింది ఆ రోజున 2019 ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు అన్నయ్య పార్టీ చూసిన తర్వాత ఉంటారా లేదా అని అనుమానాలతో వేయలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నిలబడిన తీరు కానివ్వండి ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్న వైఖరి కానివ్వండి ప్రజలు గమనిస్తున్నారు అలానే ఇప్పుడు ఎవరితో ఫైట్ చేస్తారు చెప్పండి అధికారంలో లేని టీడీపీతో ఫైట్ చేయాలా అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి వైసీపీతో ఫైట్ చేయాలా మీరే ఆలోచించండి ఖచ్చితంగా అధికారులు ఎవరుంటే ఆ రోజు టీడీపీతో కూడా విభేదించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎండగట్టారు లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఎండగడుతున్నారు ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఇప్పుడు సపోజ్ టీడీపీ తప్పు చేసిందంటే మీకు ఇంత మ్యాండేట్ ఉండి మీరు రూలింగ్ ఉండి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద ఇప్పటికి అరెస్ట్ చేయించాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి వాళ్ళు తప్పు చేశారనుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దని చెప్పారా
తప్పు చూపించండి, అరెస్ట్ చేయండి మిమ్మల్ని, ఎవరు వద్దన్నారు? ఖచ్చితంగా మీరు చేయట్లేదు కాబట్టి మీ తప్పుల్ని ఎండగడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఆస్తి తగాదాలు వ్యక్తిగత సంబంధాలు ఏవి లేవు కండి ఇద్దరికి. మరి మీరేం చేస్తారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా మా మేనిఫెస్టో మేము రిలీజ్ చేసాం, షణ్ముఖ వ్యూహం రిలీజ్ చేసాం, ఏం చేస్తామో చెప్తున్నాం. ఎలక్షన్ క్లోజ్ అయిపోతే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం పూర్తిగా సంపూర్ణంగా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవిర్భావ సభ నుంచి ప్రతి ఒక్కటి జనాల కోసం ఏం చేస్తున్నారో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అవినీతి రహిత పాలనైతే అందిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు.